రామచంద్రమూర్తి పలికినటువంటి ఉత్సాహపూరితమైనటువంటి వచనములు విన్నారు. ఏ దివ్యశక్తి, ఏ మహనీయ శక్తి, ఏ పురుషోత్తముని యొక్క శక్తి, ఏ అనంతమైనటువంటి దేవతాశక్తికై విశ్వామిత్ర మహర్షి తపస్సు చేసి తన కనుబొమ్మలలో భ్రుగుటి మధ్యలో అద్భుతమైనటువంటి రూపమును సందర్శించారు. మహర్షులకు పలికారు, మహర్షులు అహాహాకారాలు చేశారు అన్నాడు. మహర్షి యజ్ఞయాగాది కర్తవులను రాక్షసులను నాశనం చేస్తున్నారు, ఎవరు ఎవరు కాపాడేవారెవరు, నీవే మౌనం వహిస్తే ఎలా అని మహర్షులందరూ ఆక్రోశిస్తూ ఉంటే దివ్య దృష్టితో చూచాడు విశ్వామిత్ర మహర్షి అన్నాడు. కనుబొమ్మల మధ్యలో వీర శృంగారమూర్తి దర్శనమిచ్చారు. పండన భీముడు, ఆర్తజన బాంధవుడు, ఉజ్వల భవనతూణ కోదండ కళాప్రచండ మూర్తి మహానుభావుడు దర్శనమిచ్చారు. అందుచేతనే మహర్షులకు తెలియచేసి దశరథుని దగ్గరకు వచ్చి దశరథుని దగ్గర అడిగి ఆయనను ఒప్పించి రామలక్ష్మణుల వెంట తీసుకొని వచ్చాడు. ఉత్సాహపూరితమైనటువంటి రామలక్ష్మణుల యొక్క దివ్యమైనటువంటి పలుకులు విని నిర్మల చిత్తుడై నియమనిష్ఠలతో యజ్ఞదీక్షను పూనుకున్నారు. యజ్ఞమును ఇక ప్రారంభించడానికి స్వీకరించారు. రామలక్ష్మణుడు ప్రశాంత చిత్తులై ఆ రాత్రి నిద్రించారు. ఉషఃకాలమననే మేల్కొని స్నాన సంధ్యానుష్ఠానములు చేసి సూర్యునికి అర్ఘ్యప్రదానము చేసి నియమపూర్వకంగా గాయత్రీ మంత్రమును జపించారు. సంధ్యాం ఉపాస్య చ ప్రభాతకాలే చోత్థాయ ప్రభాతకాలే చోత్థాయ పూర్వాం సంధ్యాం ఉపాస్య చ. మనము లోగడ చెప్పుకున్నట్లుగా ఈ గాయత్రి మనోహరమైనటువంటి, ఇది మహామంత్రములకు అధిదేవత, ఈమెని వేదమాత అంటారు. వేదమాత గాయత్రి, మాతరం గాయత్రి, వేదమాతరం వేదమాతరం, వేదములకు వేదములకు మూల కారణభూతమైనది. సమస్తమైనటువంటి గాయత్రి మహా తల్లి జగన్మాతగా, లోకమాతగా, వేదమాతగా మనకు గోచరమవుతుంది. అందుచేతనే తల్లి ముక్త విద్రుమహేమనీలధవలఛాయై ముఖై ముక్త విద్రుమహేమనీలధవలఛాయై ముఖై తీక్షణై యుక్తబిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయం కుశకశాం శుభ్రం కపాలంగదాం శంఖం చక్రమదారవిందయుగళం హస్తైర్వహంతిం భజే ముక్త విద్రుమహేమనీలధవలాచ్ఛాయై. ఐదు ముఖములతో ఉంటుంది. నమస్కరించారు రామలక్ష్మణుడు, గాయత్రీమాతకు నమస్కరించారు. ముక్త విద్రుమహేమనీలధవలాచ్ఛాయై ముఖై ముక్త విద్రుమ, ముక్త ఒక రంగు, విద్రుమ ఒక రంగు, హేమ ఒక రంగు, ముక్త విద్రుమ హేమ నీల, నీల ఒక రంగు, ధవళ తెలుపు రంగు ఒకటి. ఇలాంటి ముఖములతో ప్రకాశించేటువంటి గాయత్రి, సరస్వతి, సావిత్రి, మూడు శక్తులు దానిలో ఉంటాయి. అందుచేతనే గాయత్రీ మంత్రమును జపించినటువంటి వారికి మూడు శక్తులు వారి అధీనమవుతాయి. మహామంత్రశక్తి, మహామంత్రశక్తి అనంతరం సరస్వతి వాక్శుద్ధి. రాములవారు మాట్లాడితే చాలు, అది సత్యం. రాములవారు ఏది మాట్లాడితే అది సత్యం. సత్య ధర్మ శాంతి స్వరూపుడు ఎవరు అంటే శ్రీరామచంద్ర ప్రభు, సర్వజీవన సంప్రీతి పాత్రుడు, కమలనేత్రుడు, దయాసాంద్రుడు, బుద్ధి యందు బృహస్పతి సముడు, కీర్తి యందు దేవేంద్రుడి సముడు, మహానుభావుడు. గాయత్రీ మంత్రాన్ని జపించి ప్రాతకాల సంధ్యోపాసన ముగించుకున్నాడు ఆయన. ప్రాతకాల సంధ్యోపాసన ముగించుకుని విశ్వామిత్రుడు ఔపోసనాది అగ్ని కార్యములు ఆయన చేశాడు. శుచీ జప్యం సమాప్య నియమే వచ హుతాగ్నిహోత్రమాసీనం విశ్వామిత్రమవందతాం. ఆసీనుడైనటువంటి వారు చక్కగా, విశ్వామిత్ర మహర్షి కూడా ఆయన చేయవలసినటువంటి అగ్ని కార్యములన్నీ ఆచరించి ఆసీనుడై ఉండగా రామలక్ష్మణుడు వెళ్ళి నమస్కరించాడు. శత్రు సంహార దక్షులు, పరాక్రమ శౌర్యవంతులు, దేశకాలములను గుర్తించగలిగినటువంటి మహానుభావులు, తద అనుగుణంగా మాట్లాడగలిగినటువంటి వారు, ఎప్పుడు ఏ సమయంలో ఎలా మాట్లాడాలో తెలిసినటువంటి మహానుభావులు వాళ్ళు, ఎవరి యందు ఎంతటి గౌరవం ఇవ్వాలో తెలిసినటువంటి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానస్వరూపమైనటువంటి మహానుభావులు రామలక్ష్మణుడు అంటే. ఆ దివ్య తేజోమయమైనటువంటి మహానుభావులు విశ్వామిత్రునికి నమస్కరించారు. పూజ్యుడైన బ్రహ్మర్షి, ఆ రాక్షసులు యజ్ఞమునకు విఘ్నమును కల్పించుటకై ఎప్పుడు వస్తారో దయతో మాకు తెలియచేయండి, వివరములన్నీ మాకు తెలియచేయండి. యజ్ఞమును సంరక్షించేటువంటి నిమిత్తమై వారిని నిలవరించడానికి
వారు ఈ ప్రదేశములో రాకుండా అక్కడనే ఆపడానికి, అవసరమైతే వారిని సంహరించడానికి, దుష్ట శిక్షణ చేయడానికి మేము సావధానులమై ఉన్నాం. తెలియచేయండి, ఈ విధముగా పలికేటువంటి రామలక్ష్మణులతో రాక్షసులతో యుద్ధానికి తరవపడుతున్నటువంటి మహానుభావులు వాళ్ళు రామలక్ష్మణులు. దుష్ట శిక్షణ ప్రారంభమైంది, పాతక సంహారం జరిగింది, ఇక మిగిలినటువంటి రాక్షసులందరినీ సంహరించాలి. మరల యజ్ఞయాగాది కర్తవులను ఈ లోకమున ప్రసరింపచేయాలి. వేద విద్యను ఈ లోకంలో ప్రసరింపచేయాలి. మరల ఆనంద పారవస్యంతో ఈ లోకం సుభిక్షమవ్వాలి, సుస్థిరమవ్వాలి. సాధు రక్షణ జరగాలి. మునీశ్వరులకు ఏ విధమైనటువంటి లోపం జరగకూడదు. గోవులకు కానీ, బ్రాహ్మణులకు కానీ, యజ్ఞయాగాది కర్తవులకు కానీ, ధర్మమునకు కానీ ఏ విధమైనటువంటి గ్లాని సంభవింపకూడదు. ఆలోచించారు, రాక్షసులతో యుద్ధమరచ్చటానికి, రాక్షసులను సంహరించడానికి రామలక్ష్మణులు త్వరపడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి మునులందరూ ఎంతో సంతసించారు. రామలక్ష్మణులు పలికినటువంటి మాటకు భయపడుతున్నటువంటి మునీశ్వరులకు అభయం జరిగింది. భయపడుతున్నటువంటి మునీశ్వరులకు అభయం జరిగింది. ఆహా, ఈ నేటికి కదా మా జన్మ పావనమవుతున్నది, నేటికి కదా మరల యజ్ఞయాగాది కర్తవులతో ఈ ప్రదేశం ధన్యమవుతున్నది, నేటికి కదా ఈ ప్రదేశం పావనమవుతున్నది, మా జన్మల పావనమవుతుందని భావించారు. నేటి నుండి అద్య ప్రభృతి, అద్య ప్రభృతి అంటే నేటి నుండి అని అర్థం.